YouTube के प्रैंक स्टार श्रीकांत रेड्डी पर एसानगर इलाके में हमला किया गया। अदाकारा कराटे कल्याणी श्रीकांत के घर गई और उन्हें प्रैंक की वीडियो बनाने पर रोक दिया। कल्याणी ने इल्ज़ाम लगाया कि वो प्रैंक के नाम पर ख्वातीन के साथ गैर महज़ब सलूक कर रहे, जिसकी वजह से दोनों के दरमियान रसाकुशी बढ़ गई है। इस अमल में कराटे कल्याणी ने श्रीकांत रेड्डी पर मधुरा नगर रोड पर हमला कर दिया। उसने बताया कि श्रीकांत रेड्डी ने भी उस पर हमला किया। दोनों ने एसानगर पुलिस स्टेशन में शिकायत दर्ज कराई और मीडिया से बात करते हुए तफसीलात बताई। బాబీ క్యారెక్టర్ పది మనుషులు అలాగే సగం డ్రెస్ వేసుకొని మామూలుగా చేశాను, క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు నువ్వు ఫ్రాంక్ అని చెప్పి డబ్బులు ఇస్తున్నావు అని అందరికి పబ్లిక్ గా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాడు, చెప్పట్లేదుగా చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ముందు చెప్పాడా మీకు ఎక్కడ వీడియోలో లేదు కదా. పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు, అది చూసి వాడికి అప్పుడప్పుడే వయసు వచ్చినాడు ఫీలింగ్ వచ్చేసి వాడు పక్కన వెళ్ళి ఒక అమ్మాయిని గిల్లుతాడు, దెబ్బలు కాస్తాడు, లేకపోతే చేస్తాడు, తర్వాత శిక్ష చేతులు పెట్టి ఎక్కడెక్కడ ఏదో మాట్లాడే కత్తర పాప అంటది, ఎవరు కత్తర పాప ఇదొక్కటి. ఏంటండి ఇలందరూ ఏం చేస్తారు సమాజంలో? ఒక్కొక్కరికి మామూలు మామూలుగా చెప్తున్నా, లేడీ అఖండ అనుకుంటారా, లెజెండ్ అంటారా, గాడి గుడ్ అంటారా? ఒక వారం మొదలు పెట్టారా విషయం? నేను ఆల్రెడీ ఎప్పుడో మొదలు పెట్టా, ఎప్పుడు అవుతుంది? ఎస్ నేను ఎవరు చేసినా మొదలా, నేను ఎవరు చేసినా మొదలా, డైరెక్ట్ చెప్తున్నా. నేను సినిమాలో క్యారెక్టర్ చేశాను, నిజ జీవితంలో నేను చాలా హెల్ప్ఫుల్ చేశా. మీరు నా దగ్గర ఎక్కడైనా చూపురండి, తీసుకురండి. తప్పు చేశాను అన్నోండి ఎవడని తీసుకురండి నా దగ్గరికి. నేను ఫైట్ చేస్తా, నేను ఫైటర్ని, బోన్ ఫైటర్ని. నా తప్పు ఉంది అన్నప్పుడు వాడి దగ్గర అదే ఏమన్నా ఎవిడెన్స్ ఉంటుంది చూపించి. 20 సంవత్సరాలకి ఇదే ఫోన్ నెంబర్ నేను ఇచ్చేస్తా, ఇప్పుడే మీడియా ముందు ఇప్పుడే ఇస్తా. ఇందులో ఏమైనా అశ్లీలం కానీ ఎవరితో మాట్లాడి మీకు ఉంటే మీరు నాకు ఇవ్వండి, నేను గుండె గీయించుకుంటాను చెప్తున్నాను. ఎవరి వైపు ఫేవర్ ఉంది అనుకుంటున్నారు? కేసు ఇద్దరు మీరు నాదే నాదే, ఈ కేసు నాది. పక్కాగా వాడు జైలుకి వెళ్ళాలి, పక్కాగా వాడి యూట్యూబ్ క్లోజ్ అవ్వాలి. ఇలాంటి చెత్త యూట్యూబర్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, అన్ని క్లోజ్ అవ్వాలి. ఎవడు బెదిరించాడమ్మా మీకు కల్పించట్లే లైవ్ లో? ఎవడు బెదిరించాడు నన్ను? ఎల్లు ఎమ్మని తిడుతుంది పడాలా? మీరు కారపిల్లే కదా, మీకు ఆత్మభావం ఉంది కదా, మిమ్మల్ని మిమ్మల్ని తిడితే ఎవడు? వాడు రాత్ర కేసీఆర్ గారు మేనేజర్ అని ఫోన్ ఇచ్చాడు, అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రమ్మనండి నేను తీపిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ మైసెల్ఫ్. విషయం ఏంటంటే, నిన్న నైట్ నేను ఫుడ్ తింటున్నాను, డిన్నర్ చేస్తున్నాను. చేస్తుంటే కరాటి కళ్యాణి తనతో పాటు ఒక నలుగురు మనుషులు మా ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఏరియా వేరు, మా ఏరియాకి వచ్చారు. వచ్చి నన్ను, నువ్వు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నావు, ప్రాంక్స్ అవి అవి చేయకూడదు, నేను సోషల్ సంఘ సంస్కర్తని, నీ పైన నాకు బీజేపీలో కాంగ్రెస్లో టీఆర్ఎస్లో నేడలు ఉన్నారు, నీ పైన కేసులు వేస్తాను, ఆడవాళ్ళ చేత రేపులు కేసులు పెట్టిస్తాను, నువ్వు హైదరాబాద్లో ఉండకూడదు, వీడియోలు చేయకూడదు అని గొడవపడ్డారు, దుర్భశలాడారు. సో నువ్వు కూడా బాగా కృష్ణ అనే సినిమాలో బాబీ అని చేస్తావు కదా మేడం, అటువంటిది ఉంది, దానికి మీరేమంటారు? మీరు షూటింగ్ మేము షూటింగ్ ఎందుకు మేడం మీరు అని అడిగాను. అడిగితే నా పైన ఒకసారి కొట్టింది, రెండోసారి కొట్టింది, మూడోసారి కొట్టింది. అమ్మాయి కదా అని నేను భరించాను, నేను అబ్బాయిని, నాకు కోపం వచ్చింది, నాది ఎటువంటి తప్పు లేదు. మా ఇంటికి వచ్చి మర్డర్ అటెంప్ట్ లైక్ వాళ్ళు అందరూ వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. సో నేనేం చేశానంటే, వాళ్ళు నన్ను కొట్టిన తర్వాత నేను ఒక చెయ్యెత్తి కొట్టాను. వీడియో క్లిప్ ఆల్రెడీ అల్గారిథంలో ఉంది, చెక్ ఇట్ ఆల్ సోషల్ మీడియా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, తర్వాత ఏమన్నదంటే, సరే నువ్వు ఇట్లా వచ్చేటట్టు లేవు, నువ్వు డబ్బులు కట్టు, కేసు వదిలేస్తామన్నది. ఏ డబ్బులు అన్న? 100,000 రూపాయలు కట్టు అన్నది. బ్లాక్ మెయిలింగ్, తను వచ్చింది మెయిన్ డబ్బు కోసం, బ్లాక్మెయిలింగ్ చేయడానికి డబ్బు తీసుకోవడం, డబ్బు కోసం వచ్చి నేను ఇవ్వనన్నా. అది కూడా ఇవ్వనంటే వాట్ షీ సెడ్ ఫైనల్లీ, తన పక్కన ఒక ముగ్గురు అబ్బాయిలు, ఒక అబ్బాయి భుజం మీద చేయి తీసుకెళ్ళి, చేసి పక్కకు తీసుకెళ్ళి, నాన్న నీకు 70,000 సెట్ చేస్తా, మేడంకి ఓకే చెప్పు, మేడం గురించి తెలియదు, నీకు బీజేపీ వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మూసేస్తారు నిన్ను అది అన్నారు. సరే వాట్ ఎవర్ ద థింగ్ యూ డూ యూ కెన్ డూ, చేయండి, ఏదైనా చేయండి అంటే అప్పుడు నన్ను కొట్టింది అంటే నేను దారికి రాలేదు, కొడితే నేను కొట్టాను. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఏంటంటే, నన్ను వాళ్ళు నలుగురు వచ్చారు, నలుగురిలో ఒకరు కెమెరాతో వీడియో తీస్తున్నారు, నాకు నేను ఒక్కనే ఉన్నాను, సో నా కెమెరాతో వీడియో తీయడానికి లేదు. సో ఆమె వర్షనే వచ్చింది, దిస్ ఈజ్ మై వర్షన్, వాట్ ఐమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ మై వర్షన్ యాక్చువల్లీ. అండ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చింది. పాయింట్ 1, నేను తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయి,
యాస్ పర్ లా ప్రకారం వెళ్దాం లెట్స్ డీల్ విత్ ఇట్ లాయర్స్ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఉంది ప్రొసీజర్ ఉంది ప్రోటోకాల్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది మీరు నాపైన చేయి చేసుకోవడానికి ఎందుకు ఇక్కడ కొట్టారు నన్ను సో దిస్ ఈజ్ నాట్ ఫేర్ మహిళా సంఘాలు అటువంటి వాళ్ళని మీరు ఆమె ఏమంటున్నారు అంటే మహిళా సంఘాలు వదిలేయండి మీరు మీరు ఏమైనా చేయండి మేడం నా సంబంధం లేదు పురుష సంఘాలు మెయిన్ ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే ఇప్పుడు మీకు ఇంట్లో కూడా లేదు బయట లేదు మనకు ఎక్కడా లేదు సంసారం జీవితమే సంకనాగిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల నానాకటి చేస్తున్నారు ఏం చేయకున్నా కానీ ఇప్పుడు నేను చేసే ప్రాంక్లన్నీ స్క్రిప్టెడ్ డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు సినిమాల్లో చేస్తారు ఒక్కొక్కరికి 1000 2000 ఇస్తాం కొంతమంది ఫ్రెండ్షిప్లో వస్తారు కొంతమంది ఫ్రీగా వచ్చి చేసి వెళ్ళిపోతారు ఫేమ్ అవ్వాలని ఇది నా బ్రతికి తీరు నన్ను చేసుకో ఏం చేయొద్దు ఎక్కడ బతకద్దంటే ఏంటి ఎందుకు బతకూడదు ఆర్టికల్ 19 ప్రకారం నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా బతకచ్చు అంటే అనలే సార్ ఇతరులకు ఎఫెక్ట్ కాకినంత వరకు నువ్వు నాకు చెప్పడానికి ఏ పని అయినా చేసుకుని బ్రతకచ్చు డబ్బుల కోసం చేస్తుంది ఇంతకుముందు కూడా మొన్న ఒకటి చేసింది ఏది మొన్న విశ్వక్సేన్ ప్రాంక్ చేసినప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నది ఇప్పుడు ఈ విషయం